కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాము. కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోవా 1 కప్పు, చాక్లెట్ 200 గ్రాములు, మైదా 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ అని తాళం కొడుతున్నారు. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. అది ఏం పిండి రావు గారు? ఇది మైదా పిండి. ఫస్ట్ నెయ్యి వేసుకొని పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండాలి. అప్పుడే మీకు బాగా సాఫ్ట్గా ఉంటుంది. కలుపుకొని పెట్టుకోవాలి అదనమాట. సో కలుపుకొని పెట్టుకున్నాం. చాక్లెట్, ఇది చాక్లెట్ మీకు డార్క్ చాక్లెట్ అని దొరుకుతుంది, అది గ్రేట్ చేసుకొని డార్క్ చాక్లెట్ ని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. లేకపోతే మీకు కోకో పౌడర్ చాక్లెట్ పౌడర్ అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇది ఇప్పుడు షుగర్ కొంచెం వేస్తున్నాం. ఆప్షన్ మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి, షుగర్ వద్దంటే కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ వేసుకోండి. చాక్లెట్ ఏ కొంచెం స్వీట్ గా స్వీట్ గా ఉంటుంది. కోవా రెండు తీగానే ఉంటాయి. సో ఆప్షన్ అన్నమాట. మీకు ఇంకా పిల్లలకి కొంచెం ఎక్కువ కావాలి కదా, దానివల్ల కొంచెం షుగర్ వేసుకుందాం. అది వాసనం అండి, ఎందుకంటే వంటగదిలో నిజంగాని జీడిపప్పులైనా పల్లీలైనా వేయించేటప్పుడు మనసిన పని సగం పని అదే. అలా వేయించుకుంటూ పెంచుకుంటూ అసలు ఏంటో వేగుతుంది. అక్కడే ఒక 20 పలు తెలుసు. ఇంకా చాక్లెట్స్ అంటే చెప్పక్కర్లేదు. చాక్లెట్ ఇంకేముంది అలా అంటూనే కొంచెం ఒక ముక్క అంతే. సో గ్రేటర్. సో ఇది ఇప్పుడు స్వీట్ కోవా అన్నమాట. నెక్స్ట్ అర్థమైంది కదా, బొబ్బట్ రెడీ అవ్వడం కదా. చాలా మంది మన కడుపులోకి వెళ్ళిపోతాయి అవన్నీ. ఇది కలుపుకుందాం. సో ఇలా మొత్తం చపాతి పిండి కలిపేసుకోవాలి. చూస్తే నాకు ఇంకో రెసిపీ గుర్తొస్తుంది. ఆ కోవా ఇది దాన్ని సేమ్ ఇలానే పెట్టేసుకోవచ్చు అనుకుంటా, బాల్స్ లాగా. అది మీరు చెప్పేది ఏంటంటే మన బర్ఫీ లాగా కోవాలో అది పెట్టి చేస్తారు కదా. అలాగే ఏంటంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే చాక్లెట్ తురిమేటప్పుడు సగం, కోవా తురిమేటప్పుడు సగం, ఏముంటుంది అక్కడ మళ్ళీ మధ్యలో బర్ఫీలు చేసుకుంటారంట. బర్ఫీలు చేసుకున్నాక ఇంకా అసలు బొబ్బటి దాకా వెళ్ళలేదు. ఇలా బొబ్బటి ట్రైన్ ఎన్ని చోట్ల ఆగిపోయిందో, చాక్లెట్ దగ్గర, కోవా దగ్గర, మళ్ళీ మధ్యలో బర్ఫీలు, ఇంకా బొబ్బటికి ఎప్పుడు వెళ్తాము. చిన్న చిన్న వంటలు చేసుకుందాం. మీరు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపించేస్తే ఇలాగే అవుతుంది. మీకంటే పిల్లలు ఇంకా వచ్చి వచ్చి తిని వెళ్ళిపోతారు అన్నమాట. అందుకే మేము ఏం చేస్తాం అంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మీకోసం స్పెషల్ చేస్తున్నా ఉండును అన్నను వంటగదిలో కేజీ కలిపి అర కేజీ మాకు వెళ్ళిపోతుంది, అర కేజీ పిల్లలకి. అంటే మళ్ళీ ఇంకేమైనా గట్టిగా మాట్లాడారనుకోండి అది ఎలా ఉంది ఏంటో ముందు మేము తిని చూసాం రా అమ్మలం కాబట్టి మేము జాగ్రత్త. సో ఇప్పుడు ఈ మూడు పోర్షన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పిండి తీసుకుందాం. ఇలా పలచగా రావాలండి. అవును, అప్పుడే మీకు సాగుతుంది. నానేసరికి అలా అయింది. అది అవుతుంది. కొంచెం నీళ్ళు కూడా మీరు కొంచెం ఎక్కువ పోసుకోవాలి, లేకపోతే మీకు గట్టిగా ఉంటే బ్రేక్ అవుతుంది. సో ఆ రకంగా రావాలి పలచగా. ఎస్, ఇది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని అలా మొత్తం పరిచేసి ఇప్పుడు బొబ్బట్ని తయారు చేస్తారు. చేతులు కూడా మీరు రాసుకోవాలి, ఎందుకంటే చేతిలో కూడా అంటుకుంటున్నాను. సో వందన పెళ్లికి ముందు వంటలు నేర్చుకున్నావా, పెళ్లి అయిన తర్వాత నేర్చుకున్నావా? పెళ్లి అయిన తర్వాతే నేర్చుకున్నాను. నేర్చుకున్నాను అంటే కంప్లీట్ గా వచ్చు అని కాదు. ఓకే చేస్తాను, ఏదో సర్వైవ్ బతకడానికి మనకి ఫుడ్ కావాలి కాబట్టి. ఓకే ఓకే. సో అలాగా అమ్మ దగ్గర లేకపోతే మీ వారి దగ్గర? అమ్మ దగ్గర. అమ్మాయి నేర్పించారు అమ్మ. సో ఇప్పుడు ఈ స్టఫింగ్ సెంటర్లో పెట్టుకుని ఇది కవర్ అప్ చేద్దాం. సింపుల్ చేతిలో తీసుకొని ఇది ఓపెన్ అవ్వకుండా ఓకే మసాజ్ చేయాలి. మసాజ్ చేయాలి. దాని తర్వాత జెంటిల్గా అలా ఒత్తాలి. ఒత్తాలి. వాసన వస్తుంది నాకు చాక్లెట్ వచ్చేసింది బొబ్బట్టు. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. పలచగా రావాలి. ఇంట్లో ఏం చేస్తారంటే కొందరు చపాతి కర్రీ తోటి చపాతి ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ షీట్ తీసుకుంటారు, అది తీసి దాంట్లో ఇలా గీ రాసుకొని ఈజీగా షీట్ పైన వేసి మెల్లిగా మిక్స్ చేస్తే ఈవెన్ గా వస్తుంది అన్నమాట. అదొక టెక్నిక్. లేకపోతే ఈ ప్రెస్ ఉంటుంది చూసారా, అది కూడా దాంట్లో ప్లాస్టిక్ వేసి కొంచెం గీ వేసుకొని జెంటిల్గా ప్రెస్ చేస్తే మీకు షీట్స్ మీద, ఎందుకంటే ఇది అంటుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. ఇంకా పలచగా వస్తుంది దాంట్లో. ఇలా చెక్క కంటే షీట్స్ మీద అయితే తీయడానికి వీలుగా ఉంటుంది, పెనం మీద వేయడానికి. అది కరెక్ట్ చెప్పారు.
అలాగే స్టఫింగ్ కూడా మీకు లోపల ఈవెన్ కలుగుతుంది సైడ్స్ వరకు వస్తుందన్నమాట సో బేసిక్లీ బొబ్బట్లు అందరు చేయలేరు కొంచెం మనకి స్కిల్ కావాలన్నమాట దానికి ఇంట్లో దానికి పెద్దోళ్ళు చాలా నిదానంగా టైం పడుతుంది అన్నిటికి పేషెన్స్ కావాలన్నమాట మీ దగ్గర చూసాం కాబట్టి ఇప్పుడు టేస్టీగా తినాలంటే పేషెన్స్ కావాలి అందుకే మొదలు పెట్టేటప్పుడు తినేస్తూ ఉంటాం ఎనర్జీ కావాలి కదా చేయడానికి అబ్బో ఇది ఒక కవరింగ్ సో ఇప్పుడు జెంటిల్గా మీకు ప్లాస్టిక్ షీట్ ఉంటే మీకేమవుతుందంటే ప్లాస్టిక్ షీట్ ఈజీగా ఇప్పుడు ఒక చేతిలో తీసుకోవచ్చు ఓపెన్ చేసి అలా ఫ్లిప్ చేస్తే ఈజీగా ఉంటుంది సో షీట్స్ మీద పెట్టుకుంటే బెటర్ మన సో ఇప్పుడు దీన్ని మనం రెండు పక్కల కాల్చుకోవాలి వందన ఒకవేళ మూవీస్ ఆఫర్స్ వస్తే చేస్తావా మూవీస్ వచ్చాయి చాలా ఆఫర్స్ బట్ ఇక్కడే చాలా కంఫర్ట్ గా ఉంది కదా ఇది బాగుంది అని ఇక్కడే కంటిన్యూ అవుతున్నా మూవీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు సీరియల్స్ చేస్తే సరిపోతుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ అంతే అంతేనా అంతే సో ఒకవేళ ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే జాబ్ చేసుకునేదాన్ని ముందున్న జాబ్ అలాగే చేసుకునేదాన్ని అంతే ఓకే సో ఇది లేకపోయినా అది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అంతే యుఎస్ లో సెటిల్ అయ్యేదాన్ని ఏమో ఓకే సో ఎందుకు మీ వారు అక్కడ జాబ్ అక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు సో అంటే నా ప్రొఫెషన్ ఇంకా ఇక్కడే ఉంది కాబట్టి సో ఇక్కడే కంటిన్యూ చేస్తున్నారు ఓకే ఇట్లా కడ అట్లా కడ లైట్ గా కాల్చిన తర్వాత ఇలా ఎప్పుడైనా కొంచెం బయటకు వస్తే నథింగ్ టు వరీ ఓకే నేను చాక్లెట్ మెల్ట్ అవుతుంది కదా షుగర్ ఉన్నది సో దానికి టెక్నికలీ కొంచెం స్కిల్డ్ అదనమాట మీకు దీంట్లో చాక్లెట్ ఉండే వల్ల మనం కుంకుమ పువ్వు యూజ్ చేయము ఎందుకంటే కుంకుమ పువ్వు ఇట్ గివ్స్ ద రిచ్నెస్ ఓకే ఓకే ఇదే కోవా తోటి వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది చాక్లెట్ తోటి బాగుంటుంది అనమాట అది సో శ్రీరామనవమి వస్తే ఏమేం వంటలు చేస్తావు పండగ అదే అంటున్నాను ఇష్టమైన పండగ ఏంటి మమ్మీ అది చేస్తారు పానకం చేస్తారు వడపప్పు చేస్తారు సో మమ్మీ చేస్తారు కాబట్టి మమ్మీ దగ్గరికి వెళ్ళడమే ఓకే సో ఇప్పుడు నువ్వేమి ఇంకా స్టార్ట్ చేయలేదా ఇప్పుడు నీకు పిల్లలు వచ్చేసారు వాళ్ళకి నేర్పించాలేదు లేదు అంటే మోస్ట్లీ నాకు రెండు ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడే సరిపోతుంది సో మొత్తం మమ్మీయే చూసుకుంటారు బాగా సో పిల్లలు కూడా వడపప్పు పానకం లేదు అది ఇంకా నేర్చుకోలేదు టైం పడుతుంది వడపప్పు పానకం నెక్స్ట్ శ్రీరామనవమికి నేను అది నేర్చుకోను వంటలన్నీ నేర్చుకుని ఇంట్లో చక్కగా వండుతుంది కానీ వడపప్పు పానకం మాత్రం నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటాం నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ పిలిచేటప్పటికి అదే ఉంటుంది చేసి తీసుకొస్తావా ఏంటి ఓకే సో ఇంకా కొంచెం కాలాలి ఓకే బొబ్బట్లు రెడీ కోవా చాక్లెట్ బొబ్బట్లు థాంక్యూ కోవా చాక్లెట్ బొబ్బట్టు మరి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము కోవా చాక్లెట్ బొబ్బట్లు తయారీ విధానం ముందుగా మైదాలో ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి ఒక బౌల్లో చాక్లెట్ తురుము పంచదార కోవా తురుము వేసి బాగా కలుపుకోవాలి ముద్దగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి దీని మధ్యలో కోవా చాక్లెట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే కోవా చాక్లెట్ బొబ్బట్లు రెడీ